హలో చిన్నారులు ఏంటి అని హుషారుగా ఉన్నారు. ఓ గత వారం మనం టాకింగ్ డాల్ కార్యక్రమం సిల్వర్ స్టార్ మామయ్య అని ఒక ఎంటర్టైన్ చేశాను కదా, మా టాకింగ్ డాల్ మాట్లాడే బొమ్మ అది ఇది అని. చాలామంది పిల్లలు కూడా నాతో మాట్లాడారు, మీరు బాగా నవ్వుకున్నారు, చాలా సంతోషం. అది 2 వీక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం వచ్చి మరలా మిమ్మల్ని బాగా నవ్వించాలి అన్న ఊహతోటి ఆ ఉద్దేశంతో మీ మధ్యకు వచ్చాము. అయితే ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మీకు ఎవరు ప్రజెంట్ చేస్తున్నారు? డాక్టర్ సమరం గారు. డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్, ఇది మీకు బాగా తెలిసినటువంటి విషయం. అసలు డాక్టర్ సమరం గారు అంటేనే ప్రతి వారికి, పెద్దలకి, పిన్నలకి, ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఈ గొప్ప డాక్టర్ గారు, మంచి మనసు ఉన్నటువంటి డాక్టర్ గారు, ఎంతో సేవాపరంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఎస్పెషల్గా ఒక చిన్నారుల కోసం, ముఖ్యంగా శాస్త్రం అంటే ఇప్పుడు నమ్మకాలు, మూఢనమ్మకాలు, విశ్వాసం, అతి విశ్వాసాలు మరి భయంకరం అన్నమాట. కొంతమంది మరి చాలా భయంకరంగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ వస్తుంటారు దేవుని పేరు మీద. అటువంటివి కాకుండా మనం సైంటిఫికల్గా ప్రతి దాన్ని కూడా ఆలోచింపజేసే విధంగా మరి ప్రతి విషయాన్ని కూడా మీ మధ్యకు తీసుకొస్తూ ఉన్నారు. ఈ కులాలు, మతాలు, పిచ్చి పిచ్చివన్నీ, లేనిపోనివన్నీ క్రియేట్ చేస్తూ వస్తుంటారు మన సొసైటీలో. అటువంటివన్నీ తప్పు. మనమంతా ఒకటే, మనమంతా అన్నదమ్ములం, ఒకే బిడ్డలం, అందరం కలిసి మెలిసి జీవించుదాం, సరదాగా నవ్వుకుంటూ వెళదాం, నవ్వుకుంటూ కార్యక్రమాలు కొనసాగించుకుందాం, మనం చదువుల్లో అన్నిట్లో ఫస్ట్ రావాలి తప్పకుండా. అంటే నాకంటే ముందు ఒకటి ఫస్ట్ రావచ్చు, నేను సెకండ్ రావచ్చు, ఈసారి నేను ఫస్ట్ రావచ్చు, ఇంకొకటి సెకండ్ రావచ్చు. ఆ విధంగా చిన్నారులు అంతా కూడా పోటీ మనస్తత్వంతో చక్కగా మంచి మనసుతోటి ముందుకు వెళ్ళాలనే ఒక ఆశాభావంతో ఈ కార్యక్రమాలు సమర్పిస్తూ ఉన్నారు. అయితే ఈ కార్యక్రమాలు ఎంతో ఆసక్తిగా మీరు తిలకించడమే కాకుండా చిన్నారులు, పెద్దలు కూడా ఎంతో చక్కగా వీక్షిస్తున్నారు. ప్రేక్షక మహాశైలికి కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, మరి ఏది ఏమైనా నవ్వు నవ్వించు, తద్వారా ఆనందాన్ని పొందు అని ఎంతోమంది మహానుభావులు చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా యోగికైనా, భోగికైనా, పరమయోగికైనా ఎవరికైనా కావాల్సింది ఒక టానిక్, విరహ బాధకైనా సరే ఒక టానిక్ లాంటిది ఏంటి అంటే హాస్యం. హాస్యం చాలా ముఖ్యం, దాన్ని ఎవరు కాదని నాకు వీల్లేదు. హాస్యం ఒక టానిక్లాగా పనిచేస్తుంది. కాబట్టి అటువంటి హాస్యాన్ని మీకు మేము అందించడానికి గాను మీ మధ్యకు వచ్చాము చిన్నారులు. ప్రత్యేకంగా నవ్వడం ఒక హ్యాపీ, నవ్వకపోతే వస్తుంది బీపీ. ఇక మనం ఎంత చెప్పినా నవ్వలేదనుకో, వాడంత పరమ పాపి ఇంకొకడు ఉండడు. కాబట్టి మనం సరదాగా నవ్వుకుంటూ మరి కొనసాగించేటువంటి ఈ కార్యక్రమాలలో ఎస్పెషల్గా నేను మిమిక్రీ ఆర్టిస్ట్గా, మిమిక్రీ మామయ్యగా నేను మీ మధ్య ఉన్నాను. ఈ మిమిక్రీ అనేటప్పటికల్లా అనుకరించటం. ఇప్పుడు మనం ఉదాహరణకి కొంతమంది చూడండి, చక్క ట్రైన్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తుంటారు, చెయ్యిలా పెట్టి అనుకుంటూ వెళుతుంటారు. అలాగే మరి చిక్కు చిక్కు ఇంకా మిగతా వాళ్ళంతా కంపార్ట్మెంట్స్లాగా యాక్ట్ చేస్తుంటారు. అలాగే మన స్టేషన్లోకి వెళ్ళినప్పుడు అక్కడ చాయ్ చాయ్ కాఫీ కాఫీ, చాయ్ చాయ్ కాఫీ కాఫీ, ఆ టీ ఆ చాయ్ ఆ టీ ఆ చాయ అని వాళ్ళు ఎంతోమంది మనకు కనపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మీరు ఎప్పుడైనా చూసారా, ఒకప్పుడు మీకు తెలియదు ఇద్దరు అమ్మేవాళ్ళు కాఫీ ఒకడు, టీ ఒకడు, కాఫీ కాఫీ, చాయ్ చాయ్ కాఫీ కాఫీ, ఆ టీ ఆ చాయ ఆ టీ ఆ చాయ ఆ కాఫీ, ఇద్దరు అమ్మేవాళ్ళు. ఇప్పుడు ఒక్కడే, ఈ ఒక్కడే ఎలా అమ్ముతాడో తెలుసా అండి? పాలగాని పెట్టుకుంటాడు, ఇటు పాలు, మధ్యలో పాలు ఉంటాయి, ఇటు కాఫీ పొడి, ఇటు టీ పొట్లాలు. ఈ ఒక్కడు ఎంత అందంగా అమ్ముతాడో చూడండి ఆ కాఫీని. ఒక్కడే, ఒకప్పుడు ఇద్దరు, ఇప్పుడు ఒక్కడే. ఆ టీ ఏ కాఫీ, కాఫీ ఏ టీ, టీ ఏ కాఫీ, కాఫీ ఏ టీ, అమ్మా కాఫీ ఏ టీ, టీ ఏ కాఫీ బాబు, ఇలా అమ్ముతుంటే ఇంకొకడు వస్తాడు, వాడు దోశలు అమ్మేవాడు. ఇప్పుడు ఎంత అందంగా చక్కగా అమ్ముతాడు చూడండి, ఆ దోశ ఆ దోశ ఆ దోశ ఆ దోశ దోశ ఆ దోచే 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 అనుకుంటూ వెళ్ళిపోతుంటాడు వాడు. అయితే ఇంకొకడు వస్తాడు మళ్ళీ, వాడు ఆ ఏడిసినకాయ, ఆ ఏడిసినకాయ, ఆ ఏడిసినకాయ, ఆ ఏడిసినకాయ, అయ్యి బాబో ఏటండే ఏడిసినకాయ ఏటి, ఏడిసినకాయ కాదు ఏరుశనక్కాయ, అయ్యి బాబా మరి ఏరుశనక్కాయ అనొచ్చు కదా, ఏడిసినకాయ ఏటి అని. అప్పుడు ఇక్కడ మళ్ళీ ఆ ట్రైన్ మూమెంట్స్ ఎలా ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా ఈ సిల్వెస్టర్ మామయ్యగా ఒక్కసారి మనం ఆ ట్రైన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, ఆ కోత లేకపోతే బండి కదిలే విధానం, ఇదన్నీ కూడా ఎలా ఉంటాయో ఒక్కసారి మనం సరదాగా ఈ ఐటెంలకు వెళదాం. యథాతథంగా రైల్వే స్టేషన్, మనం ఒక్కసారి ఆ వాతావరణాన్ని, మనం అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది,
టీవీ అడ్వర్టైజ్మెంట్స్ అని, తర్వాత హాకర్స్, వీళ్ళ కేకలు, అరుపులు, బండి కదిలే విధానం, ఇదంతా స్టీమ్ ఇంజన్ చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే ఆ చిక్కు చిక్కు ఒక రిధం ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది రైలు ట్రైన్ అనగానే చిక్కు చిక్కు రైలు అని చిన్నారులకి మేము చెప్తూ ఉంటాం, మీకు తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఒక్కసారి చూడండి, రైల్వే స్టేషన్లకు వెళతాం, అక్కడ జింగిల్స్ అవన్నీ అడ్వర్టైజ్మెంట్స్ ఇవన్నీ ఎలా ఉంటాయి, ట్రైన్ ఎలా కదులుతుంది అనేది మీ మధ్యకి తీసుకొస్తాను చిన్నారులు. చక్కగా మనం ఒక్కసారి ఆసక్తికరమైనటువంటి విందైనటువంటి కార్యక్రమానికి మీ చెవులు మాకు బాగా అందించాలి. చూడండి ఇప్పుడు రైల్వే స్టేషన్. చాయ్ 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 కాఫీ 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 కాఫీ. అప్పప్ప ఏమిటండి అలా దిగులుగా ఉన్నారే? ఏమీ లేది, నీవేమో తెల్ల చీర తెమ్మన్నావు, నేనేమో రంగు చీర తెచ్చాను. ఎంత పొరపాటు జరిగిందా అని బాధపడుతున్నాను. భలేవారండి, దీనికి ఇంత బాధపడాలా ఏమిటండి? ఎంతటి రంగు చీరనైనా తెల్లగా మార్చగలిగే ఏకైక శక్తి ఉన్న సబ్బు దబిడిదిబిడి సబ్బు. ఏమి సబ్బు అన్నావు? దబిడిదిబిడి సబ్బు. దబిడిదిబిడి సబ్బా? అవునండి, ఎంతటి రంగు చీరనైనా తెల్లగా మార్చగలిగే ఏకైక శక్తి ఉన్న సబ్బు దబిడిదిబిడి సబ్బు. ఆహా, గుర్తుంచుకోండి, దబిడిదిబిడి సబ్బు, దబిడిదిబిడి సబ్బు, దబిడిదిబిడి సబ్బు. ఏమి రామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏముంది, ఆ ఎదురుగా ఉన్న బ్యాంకుకి ఎలా కన్నమెయ్యాలా అని ఆలోచిస్తున్నా. దీనికింత ఆలోచించవలసిందేముంది? మా గొట్టం మార్కు గుణపాలు వాడితే సరి. గొట్టం మార్కు గుణపాలా? అవును, నాటి హర్షత్ మేధా మొదలుకొని నేటి విజయ్ మాల్య, మరి మీరా మూడీల వరకు బ్యాంకులకు కన్నం వేసింది మా గొట్టం మార్కు గుణపం ద్వారానే. గొట్టం అత్యంత బలవంతమైనవి, శక్తివంతమైనవి మా గొట్టం మార్కు గుణపాలు. గుర్తుంచుకోండి, గొట్టం మార్కు గుణపాలు, గొట్టం మార్కు గుణపాలు, గొట్టం మార్కు గుణపాలు. ఓహోహో రైతన్న, ఆహాహా రైతన్న, వాడన్న పంది పంపులు, ఓ అన్న వాడన్న పంది పంపులు. రెండు పంది పైపులు కొన్న వారికి ఒక పంది పిల్ల ఉచితం. గుర్తుంచుకోండి, రెండు పంది పైపులు కొన్న వారికి ఒక పంది పిల్ల ఉచితం. అటెన్షన్ ప్లీజ్, నెంబర్ 55 నర్సాపూర్ టు సికింద్రాబాద్ నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఇస్ రెడీ టు స్టాప్ ఫ్రమ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2. దయచేసి వినండి, నర్సాపూర్ నుండి సికింద్రాబాద్ వైపు వెళ్లి నర్సాపూర్ ఎక్స్ప్రెస్ 2 నెంబర్ ప్లాట్ఫామ్ మీద బయలుదేరటకు సిద్ధముగా ఉన్నది. నర్సాపూర్ సే సికింద్రాబాద్ జానే వాలే నర్సాపూర్ ఎక్స్ప్రెస్ ఓ 2 నెంబర్ ప్లాట్ఫామ్ సే రవాణా హోనె కే లియే తయార్ హై. చాయ్ 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 కావే 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 కావే. వెళ్ళిపోతుంది. మరి ఇప్పుడు మనం ట్రైన్ లో కిటికీ పక్కన, అంటే విండో పక్కన కూర్చొని ఉన్నాం. ట్రైన్ ఉండి ఉండి సడన్ గా ఒక చిన్న బ్రిడ్జ్ దాటుతుంది. ఆ వంతెన దాటేటప్పుడు, ఆ బ్రిడ్జ్ దాటేటప్పుడు ఆ సౌండ్ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూద్దాం. చక్కగా మనం అలా ఆలపిస్తున్నాం, ఉలిక్కి పడతాం ఒక్కసారి, ఏమిట్రా అని ఆ సౌండ్ ఎలా ఉంటుంది. ఎక్కడి నుంచో లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రైన్ వస్తూ ఉంది. ఇదంతా మిమిక్రీలో ఒక భాగం అన్నమాట. దీన్ని ఇట్స్ కాల్డ్ వెంట్రలోకిజం అంటాం. అంటే మనిషి ఇక్కడే ఉంటాడు, మీకు ఎక్కడి నుంచో ఆ ధ్వనిని వినిపిస్తాం మేము మీకు. ఇది ఎలా Thank you.
మన దూరంగా వెళ్ళిపోతూ ఉంది ట్రైన్. కాబట్టి చూసారా, ఒక ట్రైన్ ఎఫెక్ట్కి మనం ఇంత చక్కగా మేము చేస్తుంటే మీరు ఆనందిస్తున్నారు. అదే మనకు కావాల్సింది చిన్నారులు. మీరు కూడా చక్కగా ట్రైన్స్ అంటే ఇప్పుడు మళ్ళీ ఒక ట్రైన్ క్రాసింగ్స్ ఇవన్నీ మేము చేస్తూ ఉంటాను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ సిల్వర్ స్టార్ అంకులుగా. ఈ కార్యక్రమాన్ని డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ వారు మీకు సమర్పిస్తున్నారు. మీకు తెలుసు సుపరిచితులు డాక్టర్ సమరం గారు, వారు అద్భుతమైనటువంటి 16 ఛానల్స్ ఈ రోజున ప్రారంభించి ఎన్నో కార్యక్రమాలు అంటే ప్రజలకు ఉపయోగపడేవి ఇది విధంగా ఇందులో మిమ్మల్ని సంతోష పెట్టడానికిగా నన్ను ఉపయోగిస్తున్నారు. అలా కాకుండా ఒక సామాజిక దృక్పథంతో ప్రత్యేకంగా సైంటిఫికల్ ఒక మనిషి ఏ విధంగా మార్పు ఆలోచించాలి, ఒక చిన్న విషయాన్ని గురించి ఎంత శ్రద్ధగా ఆలోచించాలనే విషయాన్ని మీ మధ్యకు తీసుకొస్తున్నారు మన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ వారు. అయితే ఇప్పుడు మరొక ఐటెంలోకి వెళదాం. మరి చిన్నారులు వారు కార్యక్రమాల్లోకి మనం ఒక్క అడుగు పెడదాం. వెరీ గుడ్, వెరీ గుడ్. అంతా ఆహా, ఇప్పుడు దాకా విన్నారు కదా సిల్వస్టర్ మామయ్య ఏ విధంగా ట్రైన్ ఎఫెక్ట్స్ అన్ని క్రియేట్ చేశాడు కదా, అది మిమిక్రీలో ఒక భాగం. అదేవిధంగా ఇప్పుడు మరి చిన్నారులు స్కూల్లో చూడండి, ఎంత ఒక్కోసారి మనం మనకు మనమే నవ్వుకుంటూ ఉంటాం కొన్ని కొన్ని పదాలు లేకపోతే మాటలు విన్నప్పుడు మనకు కొంచెం ఆలోచిస్తే నవ్వు వస్తుంది. ఉదాహరణకి ఒక స్కూల్ టీచర్, ఆ స్కూల్ టీచర్ ఆ పిల్లలతోటి ఎన్ని కష్టాలు పడతాడో మనం ఒక్కసారి చూద్దాం. మాస్టర్ గారు వచ్చారు, రావటం రావటమే మీకు తెలుసు కదా స్కూల్లో టీచర్ అంటే అందరూ అలా ఉండరు, కానీ ఒక మా సరదాగా ఒక మాస్టర్ని తీసుకుందాం. ఆయన వచ్చేసాడు, అంతా వచ్చారు వచ్చారు క్లాస్కే, వెరీ గుడ్, అమ్మా రే నీ పేరేమిటమ్మా? నా పేరు. అమ్మా? నా పేరు. అమ్మా? నా పేరు. నీ పేరే తల్లి? సరస్వతి. అమ్మా? సరస్వతి. మరేమిటి సరస్వతి? సరస్వతి మరి పిసి పిసి అంటే నేనేమనుకోవాలి, కూర్చో అని తలకాయ. అమ్మ ఊరే నాయన, నువ్వు కొత్తగా వచ్చినట్టుండవు, నీ పేరేమిట్రే? జిగురునాథం అండి. అమ్మా? జిగురునాథం అండి. జిగురు? జిగురునాథమా? ఊరే వెదవా, జి తర్వాత ఒక పోటు పొడు, జి గురునాథం అని అంతేగాని జిగురునాథం అని కలపకు. ఒక నాయను, అమ్మా ఇదేమిటో రాసిచ్చావు తల్లి, నీ పేరు ఏంటిది? నీ పేరు డ్రామాదేవే. డ్రామాదేవి? డ్రామాదేవి కాదండి. నాకు అర్థమైంది, డి తర్వాత ఒక పోటు పొడు అంటే చుక్క పెట్టాలి అక్కడ, డి రమాదేవి అనాలి అంతేగాని డ్రామాదేవి అయిపోట్లే, డిఆర్ఏ ఎంఏ డిఏవిఐ. అమ్మా ఓ తల్లో కూర్చో. ఒరే నాయన నీ పేరేమిట్రా? కనీల్ బాబు. కనీల్ బాబు ఏమిట్రా? కే. ఒరే కే తర్వాత ఒక పోటు పొడు, కే అనిల్ బాబు అనాలి అంతేగాని కనీల్ బాబు కాదు. వెదవా. నాయన నీ పేరేమిట్రా? ఇదేమిటిది? చూపిందర్. చూప్? కాదండి ఉపేంద్ర అండి. వెదవా, సిహెచ్ తర్వాత పోటు పొడు మళ్ళీ, చూపేంద్ర అయిపోట్లా, సిహెచ్ ఉపేందర్ అదాని చూపించ. శ్యామ్ ఇలా రా నాయన. నేను మాస్టారు. కాబట్టి నేనా? రాయిలా వస్తున్నానండి. వెరీ గుడ్. ఇటు మీ అమ్మగారు, ఇక్కడ మీ నాన్నగారు, మాట మాట పెరిగిపోయింది, తన్నుకోవటానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు అమ్మ ప్రక్కుంటావా నాన్న ప్రక్కుంటావా? అమ్మ ప్రక్క నాన్న ప్రక్క ఎవరు ప్రక్కుంటావు? నేను గోడ ప్రక్కుంటానండి. ఓరి నీ తెలివితేటలు బంగారం కాదు, మామూలు వాళ్ళు కాదు మీరు. కూర్చో వెదవాయి. అమ్మా నువ్వురా తల్లి. అమ్మా నేనిప్పుడు తెలుగు వ్యాకరణంలో ఒక చక్కని క్వశ్చన్ అడుగుతా, సమాధానం చెప్పాలి. ఒరే నాయన నువ్వు చెప్పరా, రాముడు ఏ లింగం? పుమ్మలింగం అండి. ఒరే చూసావా, రాముడు ఏ లింగం అంటే పుమ్మలింగం అండి అన్నావు. అమ్మ రాధా నురా తల్లి, సీత ఏ లింగం? స్త్రీలింగం అండి. చూసారా, రాధను సీత ఏ లింగం అంటే స్త్రీలింగం అండి అంది. అది చదువు అంటే. అమ్మయ్య ఒరే గోపి ఇలా రా నాయన, శివుడు ఏ లింగం? శివలింగం అండి. ఒరే నాయనో నీ కాళ్ళు కడిగి దండం పెట్టేస్తాను, శివుడు శివలింగం ఏట్రా? పెదబాయి కూర్చో. ఒరే బాబు నీ పేరేమిట్రా? చెత్త కుప్పల చిట్టి బాబు అండి. చెత్త కుప్పల చిట్టి బాబు? ఆహాహా ఏమి చక్కని పేరు నాయన, బ్రహ్మాండంగా ఉండిరా నాయన. తెలుగు వ్యాకరణాన్ని గురించి మాట్లాడేశాం, అయిపోయింది అమ్మయ్య. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు, వర్తమానం, అదేవిధంగా భూతకాలం, మూడు కాలాలు ఉన్నాయి మనకి, అవునా? అవునండి. వెరీ గుడ్. ఇప్పుడు చెప్పరా భూతకాలం అంటే ఏమిటి? భూతకాలం. భూతకాలం? భూతకాలం ఎందుకురా ఏడుస్తావు? భూతకాలం అన్నాను చెప్పు. భూతకాలం అంటే అరే
ఇప్పుడు నేను నిన్న ఏం చేశాను నువ్వు చెప్పలేకపోతే? తన్నారండి. ఆ నిన్న నేను నిన్ను తన్నాను, అది భూతకాలం అంటే జరిగిపోయింది అన్నమాట. అర్థమైందా? అయ్యింది మాస్టరు. నా బంగారం అర్థం చేసుకో, భూతకాలం అంటే తన్ను నిన్నవు అయిపోయింది. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు వర్తమాన కాలం చెప్పరా? వర్తమాన కాలం అంటే చంపేస్తా వెదవా. వర్తమాన కాలం అంటే తెలియదా? రే వర్తమాన కాలం, అమ్మో అమ్మో కొడదు కొడదు మాస్టర్ కొడదు మాస్టర్, ఏ చంపేస్తా. దీనే వర్తమాన కాలం అంటారు. అంటే నేను నిన్ను ఇప్పుడేం చేస్తున్నాను? తంతున్నాను. కాబట్టి నిన్ను నేను తంతున్నాను, ఇది వర్తమాన కాలం. వెరీ గుడ్. ఇక భవిష్యత్ కాలం అదేమిటి చెప్పు. అర్థమైందండి. ఏమర్థమైంది? భవిష్యత్ కాలం. ఆ భవిష్యత్ కాలం అంటే అర్థమైందా? అయిందండి. వెరీ గుడ్. ఏంటి చెప్పు. రేపు రేపు మా అక్క. మీ అక్క? మా బావ. మా బావ? మా పెద్ద మామ. పెద్ద మా మేనమామ. ఏమైందిరా, మీ మామ, మీ అక్క, మీ పెద్ద మామ, ఈ భవిష్యత్ కాలం ఏమిట్రా? మిమ్మల్ని తంతానికి వస్తారండి, నేను ఇంటికి వెళ్ళి చెబుతాను కదా. అమ్మో ఒరే ఒరే ఒరే, ఇది ఆ భవిష్యత్ కాలం అంటే? అమ్మో నా భవిష్యత్తు నిర్ణయించేస్తున్నారు మీరు. ఒరే నాయను అయ్యా, ఒరే నువ్వు రారా. కుక్క జాతికి సంబంధించినటువంటి నాలుగు జంతువుల పేర్లు చెప్పు నాయన. కుక్క జాతి అండి? కుక్క జాతికి సంబంధించిన నాలుగు. కుక్క జాతికి సంబంధించిన నాలుగు పేర్లు చెప్పేసే జంతువుల పేర్లు. చెప్పనండి. చెప్పు. మరేమోనండి, కుక్క జాతే కదండి. నేను అడిగింది కుక్క జాతి. కుక్క జాతికి సంబంధించిన నాలుగు జంతువుల పేర్లు చెప్పాలి. కుక్క జాతికి సంబంధించిన నాలుగు జంతువుల పేర్లు చెప్పాలి. చెప్తున్నానండి. ఎందుకు అడుస్తావు చెప్పు. కుక్క జాతి కదండి. కుక్క జాతి. మరేమోనండి, కుక్క జాతి. తల్లి కుక్క ఉంది కదండి. తల్లి కుక్క. తండ్రి కుక్క ఉంది కదండి. తండ్రి కుక్క. రెండు అయిపోయినాయండి. ఏమిట్రా? తల్లి కుక్క, తండ్రి కుక్క, మరి పిల్లలు ఉన్నాయి కదండి, పెద్ద పిల్ల కుక్క, చిన్నపిల్ల కుక్క. ఎదవా అంటే అన్ని కుక్కలు నాలుగు. అమ్మో అమ్మో, మీ తెలివితే అట్లా బంగారం కాను, మామూలు కాదురా నువ్వు. ఇదిగో రే, ఇలా రా. నువ్వు ఏం చదువుతున్నావు? పేపర్. పేపర్ ఇదిగో తీసుకో, పేపర్ తీసుకొని చదువు. పేపర్ చదువునండి. చదువు. ఎక్కడి నుంచి వచ్చావు? ఇంగ్లీష్ మీడియం. అబ్బో, ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చావా బిడ్డ? ఇంగ్లీష్ మీడియం నుంచి తెలుగులోకి నా ప్రాణం తీస్తున్నావు. ఏది చదువు, ఆ తెలుగు పేపర్ తీసి చదువు. చదువుతున్నానండి. చదువు. సంక్రాంతి. సంక్రాంతి. అరే పేపర్ చదువురా. సంక్రాంతి. చంపేస్తాను. సంక్రాంతి. సంక్రాంతి. సంక్రాంతి పండుగకు చదువు. సంక్రాంతి పండుగకు ముద్దుల పోటీలు. మాస్టారు మాస్టారు. ఏమిట్రా ముద్దుల పోటీ ఎక్కడండి? ఇది నీ కింద పడిందా ముద్దుల పోటీ అన్నది? సంక్రాంతి పండుగకు ముగ్గుల పోటీలు అది, అంతేకాని ముద్దుల పోటీ కాదు. చంపేస్తాను. రే నువ్వు రారా, మిగతా నువ్వు చదువు. మన భారత ప్రధాని. మన బా కాదు, మన భా. భా కనపడితే ఒత్తి పెట్టాలి వెధవా. భారత ప్రధాని చదువు. మన భారత. భా కనపడితే ఒత్తి పెట్టాలండి. వెరీ గుడ్. చదువు. మన భారత ప్రధాని మన్మోహన్ సింగ్. వెరీ గుడ్. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ. 30 నిమిషముల పాటు. 30 నిమిషముల పాటు రహస్యముగా. ఏంట్రా రహస్య? 30 నిమిషముల పాటు రహస్యముగా ఓ భామతో కలిసెను. ఒరే అది ఒబామాతో, అంతేకాని ఓ భామతో కాదు. అమ్మో అమ్మో, మన భారత ప్రధాని 30 నిమిషముల పాటు రహస్యముగా ఒబామాతో. అమ్మో అమ్మో, వింటే ప్రాణాలు తీసేస్తాను. రే కూర్చో వెధవ. వెధవ చదువులు మీరును. అమ్మయ్యా. అమ్మా నూరా తల్లి. పిలిచారా మాస్టారు? కాదు అరిచాను. నవ్వకో రైట్. నేనేం అనలేదుగా, ఎందుకు అడుస్తున్నావు చెప్పు. సైన్స్లో క్వశ్చన్ అడుగుతా సమాధానం చెప్పాలి. సైన్స్లో క్వశ్చన్ అడుగుతారండి? అవునమ్మా. అడుక్కోండి. అడుక్కున్నా, నేను చేసే పని అదే. సైన్స్లో క్వశ్చన్ అడుగుతా సమాధానం చెప్పు. తల్లి పాలు. తల్లి పాలు.
పోతపాలు కంటే శ్రేష్టం. పోతపాలు కంటే శ్రేష్టం. చెప్పు ఎట్లనగా, చెప్పేసేయి. ఎట్లనగా? మా తల్లి బంగారం దీర్ఘాలు ఎందుకు చెప్పు. తల్లిపాలు. తల్లిపాలు. పోతపాలు కంటే. పోతపాలు కంటే శ్రేష్టం. వెరీ గుడ్. ఎట్లనగా? అది నేను అడిగాను, ఎట్లనగా చెప్పు, ఎడకుని చెప్పు. తల్లిపాలు. తల్లిపాలు. కాకం పెట్టనక్కర్లేదు. ఊసి తల్లు ఎంత డెవలప్ చేసేవి సైన్స్. అమ్మో సైన్స్. తల్లిపాలు కాగబెట్టనక్కర్లేదా? తర్వాతమ్మా. తల్లిపాలలో నలకలు ఉండవు. ఓసి నీ సంతోషం బంగారం కాను. తల్లిపాలలో నలక అమ్మో మురికుండదా? అమ్మో అమ్మో. తర్వాతమ్మా. తల్లిపాలు పిల్లి తాగునని భయం. వదుకో, చంపేస్తాను మళ్ళీ వింటే. తల్లిపాలు పిల్లి తాగునని భయం. అమ్మో అమ్మో అమ్మో, మీరు మామూలు కాదు, నాకు బాగా తెలుసు తల్లి. చూడమ్మా, మరి ఈ విధంగా మనం ఎన్నో చెప్పుకుంటూ పెడుతున్నాం కదా ఇక్కడ వాతావరణంలో. మరి రకరకాలుగా ఇంకా కొనసాగిస్తూ వస్తుంటాము చిన్నారుల విషయంలో. ఈ విధంగా చిన్నపిల్లల మనస్తత్వాలు, ఆ స్కూల్ వాతావరణం, ఇదంతా ఎలా ఉంటుందనేది నేను మీ మధ్యకి తీసుకురావడం జరిగింది చిన్నారులు. మరి పోయిన గత 2 వారాలుగా మనం మాట్లాడే బొమ్మ, టాకింగ్ డాల్ అనే ఒక చక్కని కార్యక్రమం. బొమ్మ మాట్లాడుతుంది, మీరంతా విన్నారు, చాలా ఎంజాయ్ చేశారు, అవునా కాదా? అదేవిధంగా ఈ వారం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చిన్నారులు, వారి మనస్తత్వం, అదేవిధంగా చిన్నపిల్లలు చిన్నప్పుడు ట్రైన్ ఎఫెక్ట్స్ అని అటువంటివి ఉన్నవి, అవి కూడా నేను మీకు వినిపించాను. సరదాగా అలా కూడా మీరు కూడా రకరకాల గొంతులు. ఇప్పుడు ఉదాహరణకి, ఒరే నాయనా, ఇలా రా. ఏమిట్రా, నువ్వేమిటి నున్నగా గుండు కొట్టించేసావు, నిన్నంతా బాగుంది కదరా, ముందు చక్క జుట్టు బాగుంది కదా. మీరే కదండి. ఏమన్నావు? హోంవర్క్ చేసుకురాకపోతే నా జుట్టు పీకేస్తానన్నారు కదండి. హోంవర్క్ చేయకపోతే అవును, జుట్టు పట్టుకొని పీకేస్తాను మళ్ళీ. మరిప్పుడు అందుకని నిన్నగా గుండు చేయించుకున్నానండి. ఇప్పుడు ఏం పీకుతారో పీక్కోండి. ఓరే నాయనో నాయనో, నీరు మామూలు కాదురా నాయనా. రే, అలా పిల్లల మనస్తత్వాల మీద అంటే చాలా తెలివైన వాళ్ళు మీరు, చాలా తెలివితేటలు, ఏం తప్పు లేదు. కానీ అమ్మ నాన్న చెప్పినప్పుడు ఆ మాటలు వింటూ మరి దాని ప్రకారం మనం కూడా వారికి చిన్న చిన్న సహాయాలు. ఇప్పుడు మీరు ఖాళీగా ఉన్నారు, మీ ఎంతసేపు 24 అవర్స్ ఆ సెల్ పట్టుకుని అలా చూస్తూనే ఉండి ఆ పిచ్చి పిచ్చి గేమ్స్ కొన్ని ఉన్నాయి, సెల్లు వాడడం తప్పని నన్ను, కానీ దానికి లిమిట్స్ ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులు, లిమిట్స్ తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి, పిల్లలు కూడా దాన్ని ఫాలో అవ్వాలి. కాబట్టి దయచేసి అటువంటివి కొన్ని మనం పిల్లల్ని మన ఆధీనంలో తెచ్చుకోవాలంటే కాస్త సెల్ ఫోన్ అటువంటి వాటిని తగ్గించి చిన్నారులు తల్లిదండ్రులకు హెల్ప్ చేసే విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలండి. ఇది తప్పదు. ఒక సిల్వెస్టర్ మామయ్యగా ప్రస్తుతం మీ వద్ద నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. మీరు చూసిన ఇటువంటి మరిన్ని వీడియోల కోసం డాక్టర్ సమరం కిడ్స్ ఛానల్ చిన్నారికి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.